సుమన్ టీవీ. ప్రస్తుతం నేను ఇప్పుడు మధుర నగర్ లోని నేచురల్ మిల్క్ డైరీ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఈ డైరీని నడుపుతున్న వ్యక్తి మనతో ఉన్నారు. అసలు ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు అతను అడిగి తెలుసుకుందాం. నాతో రండి. హాయ్ అండి, మీ పేరేంటి? యాక్చువల్గా ఈ డైరీని స్టార్ట్ చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలా స్టార్ట్ చేశారు? స్టార్టింగ్లో జాబ్ చేసేవాడిని 2018-19లో. అక్కడ జాబ్ మానేసి ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది, దానివల్ల అందరు జాబులు పోయినాయండి. దాని జాబ్ పోయడం వల్ల అందరం ఊళ్ళోకి వెళ్ళిపోయాము. ఊళ్ళోకి వెళ్ళిపోయిన ఒక 3 మంత్స్ తర్వాత ఇది ఒక ఐడియా వచ్చింది, మాకు ఆలోచన వచ్చింది పెట్టాలని చెప్పేసి. దీన్ని పెట్టడం వల్ల, దీన్ని పెడదాం అనుకున్నాం అప్పుడు, గవర్నమెంట్ ఇలా కొంతమందికి నిత్యావసర సరుకు అందుబాటులో ఉంచాలని చెప్పడం వల్ల మేము ఇలా పాల డైరీ అనేది డిసైడ్ చేసుకొని ఇది ఉంచుకున్నాం అండి. మేము ఇది దీనికి సపోర్టింగ్ అంటే మా అత్తయ్య ఉన్నదండి. మా అత్తయ్య అంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తం తను కొంచెం పెట్టారు, నేను కొంచెం పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి మేము స్టార్ట్ చేసాము డైరీ ఫామ్. ఇది ఇక్కడ నుంచి పాలు మేము శంషాబాద్కి ఎవ్రీ డే మార్నింగ్ 4 o'clock వెళ్ళి పాలు తీసుకొని వస్తామండి. పాలు తీసుకొచ్చి ఇక్కడ మేము సేలింగ్ చేస్తాము, కస్టమర్స్ హోమ్ డెలివరీ చేపిస్తాము. మా ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడే రెడీ చేస్తామండి వెనుకలో రూమ్లో. ఇక్కడ మాత్రం అన్ని పాలన్నీ కౌంటర్లో పెట్టేస్తాం మేము ఇక్కడ. అంటే బిజినెస్ చేస్తున్నప్పుడు మనకు దానిపైన కొంచెము అవగాహన ఉండాలి. అంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటేనే మనం ఆ బిజినెస్ ఎలా రన్ చేయాలి, ఏంటి అనేది, కస్టమర్స్ కూడా ఎలా వస్తారు ఏంటి అనేది కూడా మనకు కొంచెం దీని మీద ఆల్రెడీ ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరైనా చేస్తున్న వాళ్ళైనా లేదంటే ఏదైనా కొంచెం ఐడియా ఉంటేనే చేయగలం. మరి మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లాంటి స్ట్రగుల్ అయ్యారు, ఎలా మళ్ళీ ముందు? స్టార్టింగ్ బిజినెస్ గురించి నాకు ఏం తెలియదండి. అసలు 1% నాకు బిజినెస్ గురించి ఏం తెలియదు. ఏం తెలియకుండా స్టార్ట్ చేసాము. తెలుస్తూ చేస్తున్నాకు తెలిసిపోయింది మాకు పెద్ద విషయం కాదు బిజినెస్ చేయడం అనేది. అందరికీ ఈజీ బిజినెస్ చేయడము. పాలు తీసుకొచ్చాం, చేసాం. స్టార్టింగ్లో పాలు తీసుకొచ్చి అన్నీ విరిగిపోయేది మాకు తెలియకుండా. తర్వాత దాన్ని ఎట్లా స్టోర్ చేయాలి, ఎట్లా ఫ్రిడ్జ్ ఎంత టెంపరేచర్ ఇవన్నీ తెలుసుకున్నామంటే పాలు మనకి ఎలాంటి వేస్టేజ్ కాకుండా బాగుంటాయండి. పాలు గిట్లన్నీ అన్ని ఇట్లా బాగానే ఉంటాయండి. పాలు ఇప్పుడు అన్ని బిజినెస్ కూడా తెలుసుకున్నాం, 2 ఇయర్స్ అవుతుంది. బిజినెస్ పర్లేదండి, బాగా నడుస్తుంది. మాది ఇట్లాను అన్ని ప్రోడక్ట్స్ పెట్టాం మేము ఇట్లా. ఇందులో చాలా బాగుందండి బిజినెస్. ఓకే, ఈ పల్లెపాలు కాన్సెప్ట్ ఏంటండి? యాక్చువల్గా పల్లెపాలు అంటే మేము ఊళ్ళల్లో రైతుల దగ్గర నుంచి పాలు తీసుకొని వస్తామండి. కెమికల్స్ లేకుండా మేము పాలు యూజ్ చేస్తాం ఇక్కడ. కొంతమంది ప్యాకెట్స్ పాలు ఇలాంటివి అంటే కెమికల్స్ వాడే విరగకుండా ఉంటాయి. 1 week అయినా ఉంటాయి, 24 hours కంటే ఎక్కువ ఉండే మా పాలు విరిగిపోతాయి తర్వాత. ఎందుకంటే అలా కెమికల్స్ ఇలాంటివి యూజ్ చేయకుండా మేము వాడతాం కాబట్టి. పాలు మై న్యాచురల్ మిల్క్ అండి ఇవన్నీ మొత్తం. ఇంకా ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఎన్ని లీటర్స్ తీసుకొచ్చారు, ఇప్పుడు ఎన్ని లీటర్స్ వరకు మీరు సేల్ చేస్తున్నారు? స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసినప్పుడు 10 లీటర్స్, 5 లీటర్స్ అట్లా తీసుకొచ్చే వాళ్ళం అండి. ఇప్పుడు వచ్చేసి మాకు 150 నుంచి 200 లీటర్స్ వరకు మేము సేల్ చేస్తున్నాం అండి ఎవ్రీడే. అంటే ఓన్లీ మీరు ఈ సేలింగ్ అయినా లేకపోతే పార్టీ ఫంక్షన్స్ కూడా? ఫంక్షన్స్ కి అన్నిటికీ డెలివరీ చేస్తామండి. ఫంక్షన్స్ కి ఆర్డర్స్ పైన మేము పెరిగిస్తాము, పాలిస్తాము, నెయ్యి బట్టర్ అన్ని ఇస్తామండి. వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు మాకు అందరు కస్టమర్స్. మధుర నగర్ అయినా, వెంగళ నగర్, ఇక్కడ మోతినగర్, పంజావటి సరౌండ్ మొత్తం 3 కిలోమీటర్స్ మాకు వస్తాయండి ఆర్డర్స్. ఇప్పుడు ఈ రూమ్ కి రెంట్ ఎంత అవుతుంది, ఈ ఫ్రిడ్జ్ ఇదంతా కూడా మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు మీకు ఎంత లాభం వస్తుంది? అంటే ఈ రూమ్ రెంట్ వచ్చేసి మా 1 lakh అడ్వాన్స్ ఉందండి. మాకు పర్ మంత్ రెంట్ వచ్చేసి 15,000 అండి. ఇది ఈ ఫర్నిచర్స్ ఇవన్నీ కలిసి మాకు 1 lakh అయిందండి. టోటల్గా మాకు షాప్ వచ్చేసి ఇక్కడ 2 lakhs 3 lakhs వరకు ఖర్చు వస్తుందండి. పాల వాళ్ళకి అక్కడ అడ్వాన్స్ అవన్నీ కలిసి ఒక 2 lakhs ఉన్నాయండి. మొత్తం వరకు 5 lakhs. మా డైలీ మెయింటెనెన్స్ వచ్చి 10,000 వరకు ఉంటుందండి. ఓకే, మరి మనకు అంత తీసేయగా, మొత్తం మీరు అన్నట్టుగా ఇవన్నీ తీసేయగా మన మన హ్యాండ్లో ఎంత మిగులుతుంది? మిగులుతుంది 1 lakh వరకు మిగులుతుందండి. అంటే మిగులుతుండే, ఒకసారి తక్కువ రావచ్చు, ఒకసారి ఎక్కువ రావచ్చు. 1 lakh 20 రావచ్చు, 80,000 రావచ్చు ఒక్కొక్కసారి. అట్లుంటే బిజినెస్ అంటే ఒక్కసారి నాలుగు వెళ్తుంది అనుకోదు. ఓకే, అంటే మీరు ఒకప్పుడు జాబ్ చేశారు కదా, ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు కదా, ఏది బెటర్ అనిపిస్తుంది? జాబ్ అంటే ఒకరి కింద పనిచేయడం అన్న. ఇంకా ఇదైతే మన దగ్గరనే మనం చేయించుకోవచ్చు, మనం చేయొచ్చు, మన ఓన్ బిజినెస్ ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. దీన్ని అన్ని విధాలు బాగుంటుందండి. ఇదే కాకుండా వేరే బ్రాంచెస్ పెట్టుకొని నడిపించుకోవచ్చు, అట్లా పెట్టుకోవచ్చు. కానీ ఇక జాబ్ చేసామంటే అక్కడ వచ్చే 30-40,000 వచ్చేదండి జాబ్ చేస్తే. వాళ్ళ దగ్గర టైం డ్యూటీకి వెళ్ళి అలా చేసుకోవాలి, అంత కష్టపడేది. మనం ఓన్గా షాప్ పెట్టుకొని మన బిజినెస్ పెట్టుకొని కష్టపడ్డాం అనుకో, మన ప్రాఫిట్ ఉంటుంది, పేరు ఉంటుంది, అన్నీ బాగుంటాయి. మన బ్రాండ్ అనేది మేఘాలయ అనేది ఇక్కడ అందరికి తెలిసిపోయింది, మాకు చాలా ఫేమస్ అయిపోయింది. బాగుంటుంది అది మిల్క్ అయినా ఏదైనా ప్రతిదీ బాగుంటుంది మా క్వాలిటీ. ఓకే, మీలాగా ఒక యంగ్ జనరేషన్ వాళ్ళకు ఇప్పుడు బిజినెస్ పెట్టాలంటే మీరు ఎలాంటి ఒక టిప్ ఇస్తారు? బిజినెస్ పెట్టే పెద్ద విషయం కాదండి, దాన్ని కష్టపడి చేసుకోవాలి. దగ్గర ఉండి ఏదో పెట్టినాం కదా, ఆ ఫ్రెండ్స్ వస్తారు కదా, చేస్తున్నాం కానీ కానిపోయినది. దాని దగ్గర ఉండి అక్కడే మనం ప్రాక్టికల్ అందరు చూపించుకుంటే మనం పని చేయాలి. ఏదైనా సరే చేసుకుంటూ కూర్చుంటూ వస్తాం. మేము 4 o'clock లేచి వెళ్తామండి శంషాబాద్ వరకు. డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాం 4 o'clock. చలి వస్తుంది, వాన వస్తుంది, అన్నీ ఉంటాయి అందులో. మార్నింగ్ 4 o'clock లేచి వెళ్తాము, అక్కడ డ్రైవింగ్ సేఫ్గా వెళ్ళి రావాలా, పాలు పిండుకుంటాం, టైం లేట్ అవుతాయి, టైంలో తొందరగా వస్తాం. మేము మార్నింగ్ 4 o'clock వెళ్తున్నాం కాబట్టి ఈరోజు నాకు ఇంత మంచి నడుస్తుంది బిజినెస్. ఎందుకంటే మేము పాలు అనేది డైరెక్ట్ గేదెల నుంచి పిండుకొని తీసుకొని వస్తాము. ఈ ప్యాకెట్ పాలు ఎప్పుడు మేము ఇంటే చూపించలేదు వీటిపైన. మేము అనుకున్న పని అనుకున్నట్టు జరిగిపోతుంది మాకు. ఎందులో ఇప్పుడు మాకు ఇద్దరు పనిచేసే వాళ్ళు ఉంటారండి మా దగ్గర. వాళ్ళు డైరెక్ట్ పెరుగు అవన్నీ తోడేసి వేసుకుంటాం. ఇక్కడ వెనకాల రూమ్ అన్ని తోడేసి వేసుకుంటాం, గీ కొట్టేస్తాం, బట్టర్ అన్ని ఇక్కడే అవుతాయి మాకు. ఇక్కడే కొట్టేసుకొని అన్ని ఇక్కడ సేల్ చేస్తాం. బయట ఆర్డర్స్కి అందరికి ఇచ్చేసుకుంటాం, ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకి అందరికీ.
అంటే బిజినెస్ పరంగా మీరు హ్యాపీగానే ఉన్నారు? హ్యాపీనండి, లాభాల్లోనే ఉన్నారు చాలా. అంటే దీనికి ఏమైనా సీజన్ అన్ సీజన్ అట్లాంటిది ఏమైనా ఉంటుందా? పాలకి ఏముండేయండి అలాంటివి, ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఏదైనా పాలు అనేది మ్యాండేటరీ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ ఎవరైనా పాలే తాగుతారు ఫస్ట్, ప్రతి ఒక్కరు పాలు అనేది ఇంపార్టెంట్ కాబట్టి పాల బిజినెస్లో ఇలాంటి లాస్ అనేది ఏముండదు. దాన్ని జాగ్రత్త చేసుకుంటే బాగుంటుంది అండి బిజినెస్. ఏదో ఇక మనం అది ఇది అనుకుంటే మాత్రం బిజినెస్ నడవదు, ఏ ఏ బిజినెస్ అయినా నడవదు, ఇది ఒక్కటే కాదు. నాకైతే మేము కష్టపడి చేసుకుంటున్నాం కాబట్టి నడుస్తుందండి. అందరు సపోర్ట్ చేస్తారు నాకు, మా అత్తయ్య వాళ్ళు అయినా, మా అమ్మ నాన్న అయినా, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తారు. మా చెల్లె అయినా, మా బ్రదర్స్ ఎవరైనా సపోర్ట్ చేస్తారు ఇక్కడికి వచ్చి. ఇలానే ఒకవేళ లేను అని అంటే ఇట్లా ఈ బిజినెస్ ఏంటంటే ఎవ్రీడే ఉండాలండి. ఇంకా మేము ఉండము ఒకరోజు మేము షాప్ క్లోజ్ చేసుకుంటాం కాదు, బిజినెస్ ఖరాబ్ అయిపోతుంది. ఎవ్రీడే 24 అంటే నైట్ మాదిరిగా మేము నైట్ మార్నింగ్ 5:30 ఓపెన్ చేసినామంటే మళ్ళీ 2 వరకు షాపులోనే ఉంటామండి. 2 to 4 వరకు రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ 4:00 వచ్చి నైట్ 10 వరకు ఉంటాం మేము ఇక్కడే. ఈ టైమింగ్స్ మెయింటైన్ చేస్తేనే పాలశం నడిపించాలి, లేకుండా నడిపించద్దు. ఇక విన్నారు కదా, ఇక్కడ షాపు పెట్టినాము, స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్స్ ఎదుర్కొన్నా కూడా ఇప్పుడు మాత్రం చాలా మంచి లాభాలను మేము తీసుకుంటున్నాము అని చెప్పేసి మనతో పాటు చెందు చెప్పడం జరిగింది. దిశ సంగీత సైనింగ్ ఆఫ్.